హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రైల్వే శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు వచ్చిన ఈ నోటిఫికేషన్ రైల్వేకి సంబంధించిన అనుబంధ సంస్థ నుంచి రావడం జరిగింది ఇందులో మీరు సెలెక్ట్ అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలలో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు నలభై వేల నుంచి యాభై వేల వరకు శాలరీ అనేది వస్తుంది పర్మనెంట్ పేస్కేల్లో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఈ సంస్థని ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది ఈ సంస్థ కార్పొరేషన్ అని చెప్పేసి దీనికి అప్లికేషన్ కూడా చేసుకోలేదు ఈ సంస్థలో ఆ సంవత్సరంలో అంటే రెండు వేల ఇది స్థాపించిన సంవత్సరంలో ఈజీగా ఉద్యోగాలను రిక్రూట్ చేయడం జరిగింది ఇదే నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఫ్రెష్గా ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే వేసుకోండి సో ఇది ఫేక్ నోటిఫికేషన్ కాదు చాలా చెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే జాబ్స్ అక్కడ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి అక్కడ జాయిన్ అవ్వండి అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకు డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సో ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేకి సంబంధించిన అనుబంధ సంస్థ సో ఇది ఫ్రీట్ కారిడార్ అంటే ఏంటంటే మనకి ఏదైతే గూడ్స్ ట్రైన్స్ ఉన్నాయో వాటిని ఎక్కడ కూడా ఆపడకుండా ఉండడం కోసం ఈ కార్పొరేషన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఏంటి అసలు ఏంటంటే రైల్వేలో మనకు ఫ్యూచర్లో ఒకవేళ ప్రైవేటైజేషన్ అయితే రైల్వేకి వచ్చే ఇన్కమ్ కంప్లీట్గా ఎక్కువ శాతంలో మనకు గూడ్స్ నుంచే ఉంటుంది కాబట్టి సో దాన్ని ఉంచుకోవాలనే ఉద్దేశంతో మనకు డిఎఫ్ సిసిఐఎల్ అనే సంస్థను అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తూ ఉన్నారు ఎగ్జిక్యూటివ్ సివిల్కి వచ్చేసరికి యాభై ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి థర్టీ ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ రెండు వందల ముప్పై ఐదు ఉన్నాయి వీటికి ఎనీ డిగ్రీ అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ ఉన్నాయి పద్నాలుగు ఎగ్జిక్యూటివ్ హ్యూమన్స్ రీసోర్స్ వచ్చేసరికి పంతొమ్మిది ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్కి ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇరవై నాలుగు ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఎయిట్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ వచ్చేసరికి తొమ్మిది ఉన్నాయి మొత్తం మీద మనకు ఐదు వందల ముప్పై ఐదు ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు వచ్చేసరికి మనకు ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ని తీసుకుంటారు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు డిప్లొమాతో పాటు బీటెక్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్కి ఏదేని డిగ్రీ అర్హత ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఎఫ్ డాట్ కామ్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ మనకు ట్వంటీ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి సో నైన్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది సో వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మనకు ప్రజెంట్ వచ్చిన షార్ట్ నోటీస్ మాత్రమే కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మనకు రేపు లేదా ట్వంటీ రోజున రిలీజ్ అవుతుంది ఆ రోజు మీకు కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది కూడా నా అప్లికేషన్ చేస్తూ మీకు చూపిస్తాను పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలలోనే మనకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి ఎవరు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి వదులుకోవద్దు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి మంచి పొజిషన్లో ఉంటారు ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు శాలరీ అయితే వస్తుంది ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో